ఏదో ఒక మిస్సింగ్ నంబర్ సిరీస్ మిస్ అయింది. దీంట్లో ఒక ప్యాటర్న్ ఉంది, ఇది 6 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్. ఈ సిరీస్ అంతా కూడా వర్గాలలో ఉన్నది, ఒక్కొక్క వాల్యూ తగ్గింది ఉంది. 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్. ఇది మళ్ళీ ఇది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుందంటే ఇది 19 స్క్వేర్, నెక్స్ట్ ఏమవుతుంది 18 స్క్వేర్, నెక్స్ట్ 17 స్క్వేర్, నెక్స్ట్ 16 స్క్వేర్, నెక్స్ట్ 15 స్క్వేర్. ఒక్కొక్క వాల్యూ తగ్గుకుంటూ వచ్చింది. అంటే నాకు ఈ సిరీస్ ఈ వాల్యూ కావాలి. 18 స్క్వేర్ ఎంత సార్? 324. ఆర్ ఇక్కడ మనము 18 స్క్వేర్ కనుక్కోవడం ఇబ్బంది కనుక అవుతే యూనిట్ డిజిట్ చూసుకోవచ్చు. 8 8 64 ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 324. 324. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇన్పుట్లో మనకిచ్చిన వాల్యూలు ఏంటి సార్? ఇన్పుట్లో మనకిచ్చినవన్నీ కూడా రైట్ వర్గాలు. 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్. వరుస క్రమంలో ఉన్న సహజ సంఖ్యల వర్గాలు. ఇలానే అవుట్పుట్లో కూడా వరుస క్రమంలో ఉండాలి. 19 స్క్వేర్, 18 స్క్వేర్, 17 స్క్వేర్, 16 స్క్వేర్, 15 స్క్వేర్. 18 స్క్వేర్, 18 స్క్వేర్ ఎంత? 324. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? ఈజీ క్వశ్చన్ ఇది. నౌ ఇది మంచి క్వశ్చన్ సార్. ఇన్పుట్లో ఏముంది? ఇన్పుట్ నంబర్లు ఏంటి సార్? 1, 3, 5, 7. అవుట్పుట్ ఏంటి సార్? 168. అవుట్పుట్ ఏంటి? 168. ఇక్కడ కూడా ఇన్పుట్లో నంబర్ ఎంత? 2, 4, 6, 8. అవుట్పుట్ ఎంత? 240. ఇన్పుట్ ఎంత? 0, 11, 5, 9. 0, 11, 5, 9. నా ఇక్కడ చూద్దాం సార్, ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ మనము ఇన్పుట్ మీద అప్లై చేస్తే మనకు 168 వస్తుంది? అన్నీ కూడితే 16 వస్తుంది. నాకు కావాల్సింది 168. అన్నీ లబ్ధము చేస్తే రైట్, 1 × 3 × 5 × 7, 7 × 5 = 35, 35 × 105. నాకు కావాల్సింది 168. స్క్వేర్లు చేసి చూద్దాం. ప్లస్ చేశాను, ఇంటూ చేశాను, స్క్వేర్లు చేస్తే 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. స్క్వేర్లు చేసి కూడాను అనుకోండి, ఏమొస్తుందో చూద్దాం. స్క్వేర్లు చేసి కూడితే ఇది 1, ఇది 9, ఇది 25, ఇది 49. 49 + 25 = 74. 74 + 9 = 83. 83 + 1 = 84. నాకు ఇచ్చిన అవుట్పుట్ ఎంత సార్? 168. అంటే వర్గము చేసి కూడి డబల్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ వాల్యూలో వర్గము చేసి కూడి డబల్ చేస్తే నాకు ఆన్సర్ 168 వచ్చింది. చూద్దాము, ఇదే ప్యాటర్న్లో ఇది కూడా మనకు రావాలి. 2 స్క్వేర్ + 4 స్క్వేర్ + 6 స్క్వేర్ + 8 స్క్వేర్. ఇదేమో 4, ఇదేమో 16, ఇదేమో 36, ఇదేమో 64. 4, 16, 36, 64. 64 + 36 = 100. 16 + 4 = 20. 120ని డబల్ చేస్తే నాకు 240 వచ్చింది. ఎస్, అదే ప్యాటర్న్ నాకు ఆన్సర్ ఏదైతే అడిగాడో అది అప్లై చేస్తే చాలు. ఫస్ట్ ప్లస్ చూసుకోండి, దాని తర్వాత ఇంటూ చూసుకోండి, అది కుదరకపోతే స్క్వేర్ చూసుకోండి. అంటే స్క్వేర్ చేసి డబల్ చెయ్యాలి. 11 స్క్వేర్ + 5 స్క్వేర్ + 9 స్క్వేర్ రైట్ ఇంటూ 2. 2తోటి లబ్ధం చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఎప్పుడూ సరి సంఖ్య ఉంటుంది. 227 అనేది తీసేశాను. 2 × 121 + 81 5 స్క్వేర్ 25. అంటే ఇదేమైంది? 202 227, అంటే 454. ఆన్సర్ ఎంత? 400
54. ఇదంతా చేయకుండా యూనిట్ డిజిట్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది 1 square 1, ఇది 5 square 5, ఇది 9 square ఇది 1. 1 + 5 + 1 యూనిట్ డిజిట్ ఎంత సార్? 7. 7 2 ఎంత సార్? 14. 4 ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి 11 square 5 square 9 square చేయాల్సిన అవసరం లేదు. 11 square 1 square 1, 5 square 5, 9 square 81. 1 + 5 + 1 = 7. 7ని 2తోటి లబ్ధం చేస్తే 4 వస్తుంది. ఆన్సర్లో యూనిట్ డిజిట్ 4. ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఏంటి సార్? 454. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.